తెలంగాణలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వ రిట్ అపీల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో రిట్ అపీల్ పిటిషన్ వేసింది ప్రభుత్వం. ఇక ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే. ఇక వాదనలు ముగియడంతో జనవరి 18న తీర్పు రిజర్వ్ చేశారు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయన్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇవ్వాలా వద్దా అనే అంశంపై హైకోర్టు తీర్పు ఇవాళ రానుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ పిటిషన్ పై నేడు తుది తీర్పు వెల్లడించనుంది డివిజన్ బెంచ్ కోర్టు. గతంలోనే సింగిల్ బెంచ్ కోర్టు సిబిఐకి కేసు అప్పగించాల్సి ఉంటుంది అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి కేసుని తీర్పుని సవాల్ చేస్తూ తిరిగి హైకోర్టుని అప్రోచ్ అయ్యి డివిజన్ బెంచ్ ద్వారా విచారణ చేపట్టాలంటూ కూడా రిట్ అపీల్ కు వెళ్లడంతో గత నెల జనవరి 18 తారీఖునే ఈ తీర్పుని రిజర్వ్ చేస్తూ ఉన్నత న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి తుది తీర్పు వెల్లడించాలంటూ కూడా ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాది ప్రతిపాదనలు పంపడంతో ఈ రోజు తుది తీర్పు వెల్లడించనుంది. మరి గతంలోనే సింగిల్ బెంచ్ దీనిపై తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుని సెకండ్ బెంచ్ అంటే డివిజన్ బెంచ్ గౌరవిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని యథావిధిగా కొనసాగించాలని చెబుతుందా లేదా సిట్ ద్వారా కొనసాగించాలని సిబిఐకి ఈ కేసు అప్పగించకూడదంటూ కూడా ఏదైనా కీలకమైనటువంటి ఉత్తర్వులు దారి చేస్తుందనేది మాత్రం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేగేటువంటి అంశం. ఎమ్మెల్యే కొనుగోలు కేసు దేశంలోనే అత్యున్నత కేసుగా భావించినటువంటి ప్రభుత్వం ఈ కేసులో దాగి ఉన్నటువంటి అసలు వాస్తవాలను బయటికి తీసేందుకే మొదట రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయడము, ఆ తర్వాత సింగిల్ బెంచ్ కి ప్రభుత్వం అపీల్ కు వెళ్లడము, ఆ తర్వాత ఈ రోజు సెకండ్ డివిజన్ బెంచ్ కి కూడా అపీల్ కు వెళ్లడంతో కోర్టు ఏ రకమైనటువంటి తీర్పు వెల్లడిస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సింగిల్ బెంచ్ గతంలోనే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్ విఫలమైంది, ఈ కేసు ని పారదర్శకంగా ఎక్కడ కూడా విచారణ జరపలేదు, ఆ ఇన్వెస్టిగేషన్ అంశాలు కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్ గా మారిపోతా ఉన్నాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు అంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సిట్ నుంచి జరుగుతున్నటువంటి ప్రతి అంశం ఎప్పటికప్పుడు అటు సీఎం కార్యాలయానికి ఇటు రాజకీయ నాయకులకు మీడియాకు నిత్యం ఎక్కడక్కడ షేర్ అయిపోవడంతో ఈ కేసు సాక్ష్యాధారాలన్నీ కూడా నీరుగార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తేనే ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి జరుగుతుందని భావించినటువంటి కోర్టు సింగిల్ బెంచ్ మాత్రం గతంలోనే సిబిఐ ద్వారా విచారణ జరిపించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు డివిజన్ బెంచ్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ యథాతథంగా అదే సిబిఐ ద్వారా విచారణ జరిపించాలంటూ ఆదేశిస్తుందా లేదా సిట్ ఏదైతే గతంలో ఏర్పాటు చేశారో సిట్ కాకుండా ఇంకా ఇతర దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విచారణ జరిపించాలని చెప్తుందా అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠంగా కనబడతా ఉంది. కాదు రవితేజ అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా రాకపోతే ఏంటి పరిస్థితి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభుత్వానికి వ్యక్తులకు న్యాయస్థానంలో ఉన్నటువంటి ఏ స్టేజ్ లో ఉన్నటువంటి కోర్టులని ఆశ్రయించేటువంటి హక్కు ఉంటుంది. మొదట సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్లారు. డివిజన్ బెంచ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఆర్డర్స్ పాస్ అవ్వడము ఉత్తర్వులు జారీ అవ్వడంతో అయినటువంటి సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ అయ్యి ఈ కేసులో ఇన్ని ఆధారాలు సేకరించినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సాగుతున్నటువంటి దర్యాప్తు సంస్థలకిచ్చి ఈ కేసుని వారికి అనుకూలంగా చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న ఒక విషయాన్ని మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లినటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఉన్నత న్యాయస్థానాలు మొదట సింగిల్ బెంచ్ మొదలు పెట్టుకుని డబుల్ బెంచ్ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ తర్వాత రాష్ట్రపతి వరకు కూడా ఈ లీగల్ పరంగా అప్రోచ్ అయ్యేటువంటి హక్కులున్నాయి, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ డివిజన్ బెంచ్ కూడా సిబిఐ ద్వారా విచారణ జరిపించాలంటూ కూడా కోర్టు నిర్ణయం చేపడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించి రెండు బెంచెస్ ఇచ్చినటువంటి
ఈ వాదనలు ఆ తర్వాత ఆర్డర్ కాపీలన్నీ కూడా సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తూ ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం విచారించే విధంగా యథాతథంగా సిట్కిచ్చే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ డివిజన్ బెంచ్ ఇచ్చేటువంటి తీర్పు మాత్రం ఈ రోజు కీలకంగా ఉండనుంది. ఎందుకంటే చాలా సుదీర్ఘంగా అన్ని వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత ఎందుకు సిబిఐకి అప్పగించకూడదు, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ అటు ప్రభుత్వానికి, ఈ కేసులో ఎక్కడ కూడా సిట్టు స్వతహాగా రాజకీయ లబ్ధి కోసం గాని రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ్డలు వేయడం కోసం గాని రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా గాని పనిచేయలేదు. గతంలో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇలాంటి దర్యాప్తు సంస్థల్లో కూడా ఎలా వ్యవహరించారో ఇక్కడ కూడా పోలీసులు అలాగే వ్యవహరించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో సిట్ ఏర్పాటు చేసినటువంటి అధికారులనే నేరుగా ఆ సిట్ లో రావాలంటూ కావాలంటూ కూడా అనేక సార్లు ప్రతిపాదనలు పెట్టుకున్నారు. అలాంటి అధికారులే ఈసారి సిట్ ద్వారా పనిచేయనున్నారు. అధికారుల యొక్క ఎక్స్పీరియన్స్ ని తప్పుపడతా ఉన్నారు. వారు అనేక కేసులో కూడా ఛేదించి సక్సెస్ అయినటువంటి అధికారులనే ఈసారి తప్పుపట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కేసుని సిట్ ద్వారానే విచారణ చేపట్టాలి. ఇప్పటి వరకు సగం మేరకు విచారణ ముగిసింది, ఇంకా సగాన్ని కూడా సిట్ ద్వారా విచారణ చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషనర్లు ఆ తర్వాత నిందితులు ఆ తర్వాత దీంట్లో అభియోగాలు మోపుతున్నటువంటి వ్యక్తులు మాత్రం సిట్ పై నమ్మకం లేదు. సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దర్యాప్తు సంస్థ, రాష్ట్రానికి అనుకూలంగా చేసే విధంగానే ఈ దర్యాప్తు సంస్థ తమ ఇన్వెస్టిగేషన్ చేపడుతుంది. కాబట్టి దీన్ని సిబిఐ ద్వారా అప్పగించాలంటూ కూడా ప్రతిపాదనలు వాళ్ళు పిటిషన్లు రావడంతో రెండు వైపుల నుంచి వాదనలు విని సిట్ లో జరిగినటువంటి కొన్ని లోపాలను ఆ న్యాయవాదులు ఎత్తి చూపిన తర్వాత ఈ కేసు సిబిఐకి అప్పగించడం జరిగింది. ఈ రోజు డివిజన్ బెంచ్ ఏ రకమైనటువంటి తీర్పును వెల్లడిస్తుంది అనేది మాత్రమే తీవ్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.